వీక్లీ పేపర్లో డీకేఆర్ ఉన్నమ్మా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ఒక తప్పుడు వార్త రాసిండ్రు. డబ్బులు కమ్ముడిపోయినటువంటి కొందరు మీడియా మిత్రులు డీకేఆర్ ఉన్నమ్మా కాంగ్రెస్ లోకి పోతుందని చెప్పేటటువంటి బతుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లా పెట్టించి డబ్బులు ఇప్పించి వార్తలు రాపిస్తున్నారు. డీకే అరుణమ్మ విలువలు కలిగినటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం నాయకురాలు. పదవుల కోసమో ఈరోజు ఏది పడితే అది రాయించుకునేటటువంటి దేనికి ఆశపడు ఈరోజు పోయేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ కాదు. అహర్నిశలు ప్రజల కోసం ప్రజల అభివృద్ది కోసం ఆరాటపడి పనిచేసేటటువంటి నాయకురాలు. ఈరోజు ఎక్కడ అధికారం ఉంటే అక్కడనో ఏదో ఇంకేదో వస్తుంది ఇక్కడనో అక్కడనో ఇక్కడ పోతే గెలుస్తాను అక్కడ పోతే గెలుస్తాను ఆరాటపడో ఆశపడో విలువలను కోల్పోయి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తిత్వం డీకే అరుణమ్మది కాదు. సాక్షిలో రాసినటువంటి వార్తను ఇమ్మీడియట్ గా సాక్షి పేపర్ వాళ్ళు క్షమాపణ చెప్ప దాని మీద వాళ్ళ తప్పును ఒప్పుకొని క్షమించమని కోరాలి. ఈ విధంగా తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదారు పట్టించి కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేయాలనేటటువంటి మీ దురాలోచన ఏమైనా ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేసుకోండి. రాసినటువంటి విలేకరులు గాని రాసినటువంటి నాయకులు గాని రాపించిన నాయకులు గాని అంతేగాని ఒకరి ఇమేజ్ దెబ్బతీయడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి మా యొక్క రాజకీయ విలువలను ఈరోజు ఆ విలువలను డామేజ్ చేసినటువంటి అధికారం ఎవరికీ లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు రాసే ముందు అడగాల్సినటువంటి బాధ్యత రాసేవాడికి ఉంటది, వేసేటటువంటి పత్రికకు ఉంటది. ఏదో చిన్న వ్యక్తుల గురించి రాసినట్టు ఈరోజు ఒక కష్టపడి ఒక స్థానానికి వచ్చి ప్రజల్లో ఒక విలువలు కలిగినటువంటి నాయకులుగా ఉన్నటువంటి నా పైన అడ్డగోలుగా మీరు రాసుకోవడం అనేది సిగ్గు చేయటం. ఇటువంటి వార్తలను వెంబడే తీవ్రంగా ఖండిస్తా ఉన్నా, ప్రతి మీడియాను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, నా పైన మీరు ఏదైనా వార్త రాసే ముందు నాతో సంప్రదించి మీరు వార్తలు రాయండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వార్తలు రాసుకుంటే మటుకు దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.